దాన్నెత్తుకుంటూనే వచ్చాం. అసలు ఏం జరిగిందయ్యా ఇంతకు? ఇందాక మీరు సమర్థిస్తున్నారే తాతా మనవడమని, ఆ ఇద్దరం మేమే. మమ్మల్ని నమ్మించింది, మోసం చేసింది, పైగా మీతో ఎలా కొత్తందో చూసారా? అయితే ఆ తాతా మనవడు మీరే అన్నమాట. చూసారా, నాకు తెలియకుండా మీకు వస్తాసి వచ్చాను, మీకు తెలియకుండా నా ఇంటికి వచ్చారు. అష్టలక్ష్మే ఇలారా, వీళ్ళు ఎవరో తెలుసా నీకు? మన రూపు కూడా పెట్టుకుందా వీళ్ళతోటే? మీ అన్నయ్య పొగరనడానికి, రూపకు బుద్ధి చెప్పడానికి సింధోపు సింధులు అంటూ దొరికారు. ఇదిగో రాజుగారు, మీరు నిశ్చింతగా ఉండండి, నేను పాచికేస్తాను. మీ మనవడికి మా మేనగోళ్ళ నుంచి పెళ్లి చేసి పూచి నాది. అంతెందుకంటే వాళ్ళు ఇల్లు ఎక్కడో చెప్పండి, దుమ్ములు లేపేస్తాం, ఈడ్చుకుంటూ మా ఊరు తీసుకుపోతాం. ఊరితో పోయేది గొడవలు దాకా ఎందుకంటే? నేను చెప్పినట్టు మీరు చేయండి, మీ మనవడు పెళ్లి నేను చేస్తాను. మీ మాట మీద మా నమ్మకం. అత్త కానీ ఏం లేదు, కాబోయే అల్లుడు గారు అమెరికా నుంచి వస్తున్నారు, అమ్మాయి నేను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నా. డాడీ ఈ న్యూస్ చూసారా? ఏంటి రూపా, అల్లుడు గారు వస్తున్నాడు పేపర్ లో వేసారా? అతను రాడ్ డాడీ, బొంబేలోనే అతను అరెస్ట్ చేశారట, ఫోటోతో సహా వేశారు. అతను పెద్ద ఇంటర్నేషనల్ స్మగ్లర్ సార్. హలో గజపతి రాయుడు గారా? ఎస్. మీకు జాన్ యూనస్ తెలుసా? తెలుసు. అతని గురించి మీకేమైనా వివరాలు తెలుసుంటే వెంటనే మాకు తెలియపరచండి, ఎందుకంటే అతన్ని ఇంటర్నేషనల్ స్మగ్లర్ గా డిసైడ్ చేశారు. అతని వివరాలు తెలిసి దాచారు, మిమ్మల్ని కూడా అనుమానించాల్సి వస్తుంది. ఫ్లైట్ కనిష్క బ్లాస్టింగ్ లో కూడా అతనికి సంబంధం ఉందని ప్రూవ్ అయింది. ఏమీ దాచడానికి ప్రయత్నించకండి. అయ్యో బాబోయ్, చక్కగా నిత్యాపంలా ఉండే అమ్మాయిని తీసుకెళ్లి అరికి కట్టబెడదాం అనుకుంటున్నారా? అవునులేండి, దూరపడి పచ్చగానే ఉంటది. అమ్మాయి మా మేనగోళ్ళు, మీకు తెలుసా? మేము ఇలా రోడ్ల మీద పడడానికి కారణం? కారణం ఆ అమ్మాయి, దాన్నెత్తుకుంటూనే వచ్చాం. అసలు ఏం జరిగిందయ్యా ఇంతకు? ఇందాక మీరు సమర్థిస్తున్నారే తాతా మనవడం అని, ఆ ఇద్దరం మేమే. మమ్మల్ని నమ్మించింది, మోసం చేసింది, పైగా మీతో ఎలా కొత్తందో చూసారా? అయితే ఆ తాతా మనవడు మీరే అన్నమాట. చూసారా, నాకు తెలియకుండా మీకు వస్తాసి వచ్చాను, మీకు తెలియకుండా నా ఇంటికి వచ్చారు. అష్టలక్ష్మే ఇలారా, వీళ్ళు ఎవరో తెలుసా నీకు? మన రూపు కూడా పెట్టుకుందా వీళ్ళతోటే? మీ అన్నయ్య పొగరనడానికి, రూపకు బుద్ధి చెప్పడానికి సింధోపు సింధులు అంటూ దొరికారు. ఇదిగో రాజుగారు, మీరు నిశ్చింతగా ఉండండి, నేను పాచికేస్తాను. మీ మనవడికి మా మేనగోళ్ళ నుంచి పెళ్లి చేసి పూచి నాది. అంతెందుకంటే వాళ్ళు ఇల్లు ఎక్కడో చెప్పండి, దుమ్ములు లేపేస్తాం, ఈడ్చుకుంటూ మా ఊరు తీసుకుపోతాం. ఊరితో పోయేది గొడవలు దాకా ఎందుకంటే? నేను చెప్పినట్టు మీరు చేయండి, మీ మనవడు పెళ్లి నేను చేస్తాను. మీ మాట మీద మా నమ్మకం. అత్త కానీ ఏం లేదు, కాబోయే అల్లుడు గారు అమెరికా నుంచి వస్తున్నారు, అమ్మాయి నేను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నా. డాడీ ఈ న్యూస్ చూసారా? ఏంటి రూపా, అల్లుడు గారు వస్తున్నాడు పేపర్ లో వేసారా? అతను రాడ్ డాడీ, బొంబేలోనే అతను అరెస్ట్ చేశారట, ఫోటోతో సహా వేశారు. అతను పెద్ద ఇంటర్నేషనల్ స్మగ్లర్ సార్. హలో గజపతి రాయుడు గారా? ఎస్. మీకు జాన్ యూనస్ తెలుసా? తెలుసు. అతని గురించి మీకేమైనా వివరాలు తెలుసుంటే వెంటనే మాకు తెలియపరచండి, ఎందుకంటే అతన్ని ఇంటర్నేషనల్ స్మగ్లర్ గా డిసైడ్ చేశారు. అతని వివరాలు తెలిసి దాచారు, మిమ్మల్ని కూడా అనుమానించాల్సి వస్తుంది. ఫ్లైట్ కనిష్క బ్లాస్టింగ్ లో కూడా అతనికి సంబంధం ఉందని ప్రూవ్ అయింది. ఏమీ దాచడానికి ప్రయత్నించకండి. అయ్యో బాబోయ్, చక్కగా నిత్యాపంలా ఉండే అమ్మాయిని తీసుకెళ్లి అరికి కట్టబెడదాం అనుకుంటున్నారా? అవునులేండి, దూరపడి పచ్చగానే ఉంటది, దూరు చూస్తేనే పుల్లు ముళ్ళు కనపడతాయి. అమెరికాలో ఉండే అడవి మురగం కన్నా మన ఊళ్ళో మట్టి పిసుకు బతికేవాడే నయం. ఇదిగోనమ్మా, పిండి మరాడించుకొచ్చాను. కోరుకున్న కొత్త కొత్త హీరో చేరుకున్నాడు, చేతి మీద చిన్ని ముద్దు పెట్టి చెగ్గుమంటాడు. మరి కోరుకున్న కొత్త కొత్త హీరో చేరుకున్నాడు, చేతి మీద చిన్ని ముద్దు పెట్టి చెగ్గుమంటాడు. మరచిపోకు మై మరచిపోకు మరచిపోకు మై మరచిపోకు బిగుతారా కదరా. కిరణ్
కదిలితే అది తాళం నా చూపు నాటితే అది కాలం నా అడుగు కదిలితే అది తాళం నా చూపు నాటితే అది కాలం పై పై మెరుగులు నీటిపై బుడగలు పై పై మెరుగులు నీటిపై బుడగలు మోజుపడ్డ ఆమరవళ్ళు ఎండమావిలోని నీళ్ళు మోజుపడ్డ ఆమరవళ్ళు ఎండమావిలోని నీళ్ళు మురిసిపోకు మోసపోకు మురిసిపోకు మోసపోకు హే బుల్బుల్ తారా అరె పచ్చదారా సిరిన మనసే కలిసింది ఆ విసిరిన చెయ్యే దొరికింది ఆ కసిరిన మనసే కలిసింది ఆ విసిరిన చెయ్యే దొరికింది ఎదిగే వయసును ఎగిరి పడనీయను ఎదిగే వయసును ఎగిరి పడనీయను రంభకైన రంజులు నేర్చే తాతకైన దగ్గులు నేర్చే రంభకైన రంజులు నేర్చే తాతకైన దగ్గులు నేర్చే మనవడొస్తున్నాడు మగాడొస్తున్నాడు చదువుతారా పంచదారా కోరుకున్న కొత్త కొత్త హీరో చేరుకున్నాడు చేతి మీద చిన్ని ముద్దు పెట్టి చెంగుమంటాడు మరచిపోకు మై మరచిపోకు మరచిపోకు మై మరచిపోకు రోజు మన పెండ్లి దినము అండాల్. అదేంటి బాయ్యా, అప్పుడే ఏడదైందా? కాలేదు, మనము మూడు నెలలకు ఒకసారి పెండ్లి దినము చేసుకునవలెను, ఆరు నెలలకు ఒకసారి శోభనము దినము చేసుకునవలెను. అప్పుడే మనకు పిల్లలు పుట్టు దినము వచ్చును. ఈ రోజు అదిరిపోవలేము. అదిరిపోవాలంటే గుర్తొచ్చింది, ఉండి బజారు వెళ్ళొస్తాను. కోప ముంచిదివి, నీకెన్ని సార్లు చెప్పితే నీ కారు నీట్లు గుద్దవలదని. నువ్వు అంతే, నీ కారు అంతే, గాలి తగిలితే కారు షార్ట్ అయిపోతుంది, కుండ పగిలితే నువ్వు షార్ట్ అయిపోతావు. ఇప్పుడు బజారు ఎందులకు? ఇంట్లో కుండలు నిండుకున్నాయి, ఒక్క కుండ లేదు. కిందటి వారమే కదా పది కుండలు కొంటివి. మొన్న ఒక కుండ తీయబోతుంటే దొర్లి ఐదు కుండలు పగిలిపోయేగా. ఆంగ్ల చిత్రము చూసిన దినమున మరచితిని పొరబాటు పొరబాటు. సరే, నే బజార్ వెళ్ళి కుండలు కొని అలంకరించి సిద్ధం చేస్తాను. నువ్వు ఆరు గంటలకు అలా కారు దిగిపోవాలి. ఎన్ని కుండలు కొందు? ఎన్ని కొనాలో నాకు తెలుసులే. మొత్తం కొండలు బజారు కొనము. పంచరంగుల పార్టీకే పంచరంగుల పార్టీకే పంచరంగుల పార్టీకే పంచరంగుల పార్టీకే. ఊరి పచ్చిన వాళ్ళారా, ఉన్న కొండలన్నీ మీ పెసరానికి తెచ్చేసుకున్నారా? అందుకే ఊర్లో ఒక్క కొండ లేకుండా పోయింది. ఎలా లేవు చూస్తానుండండి. ఆపండి బాబు ఆపండి, నేను మీ కుండల పార్టీయే. మీకు విషయం తెలుసా? మా ఇంటి పేరు కుండలు, నేను చేసే వ్యాపారం కుండల వ్యాపారమే. మా పేటలో 200 ఇల్లు దాకా ఉన్నాయి, ప్రసారం చేద్దామంటే ఒక్క కుండ లేదు. అయ్యో, కుండిస్తారా? ఓటేస్తాను. మా మామకి ఓటుందండి, కుండిస్తారా? ఓటే ఇస్తాను. చూడండి బాబు, మా ఎదరింట్లో 4, మా పక్కింట్లో 6, మా వెనకింట్లో 7 ఉన్నాయి. కుండలిస్తారా? ఓట్లే ఇస్తాను. డబ్బులు తీసుకుని ఓట్లేకుండా మోసం చేసే వాళ్ళు ఉన్నారు, కానీ కుండలు తీసుకుని మోసం చేయకూడదు తల్లి. చెయ్యను బాబు. ఓటు ఓటుకీకుండా కుండలికి చాండలు. ఏమిటి కొత్త కుండలు? మా ఆయన కోసం అమ్మా. ఈ కుండలు చూస్తేనే గాని కూకున్నోళ్ళు ఎగలేడు కులకలేడు, అందుకనే ఆ ఊరేగింపు కొట్టుకెళ్తున్నాను. అబ్బా, ఇలా ఊరేగింపు వెళ్ళడానికి నీకు సిగ్గులేదు? సిగ్గెందుకు? మా ఆయన అడగాలి గాని ఊరవతలకు వెళ్ళి తెమ్మన్నా తెస్తాను. ఈ ఆడమా పెళ్లి రోజు.